హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదే చక్ర పొంగలి. ఫెస్టివల్స్ టైంలో చాలా ఈజీగా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. 1 కప్ బియ్యం తీసుకున్నానండి. 1 కప్ అంటే 250 గ్రామ్స్ అయితే బియ్యం ఉంటాయండి ఇవి. అండ్ పెసరపప్పు, పెసరపప్పు కావాలి అనుకుంటే 1 కప్ పూర్తిగా తీసుకోవచ్చండి. నేను కొంచెం హెల్త్గా తీసుకున్నాను. అండ్ 1/4 కేజీ బెల్లం, ఇలా తురుముకుని బెల్లం పక్కన పెట్టుకోవాలండి. ఇది కూడా 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. బెల్లం ప్లేస్లో షుగర్ కూడా తీసుకోవచ్చండి. లేదు అంటే బెల్లం సగం షుగర్ సగం కూడా తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. అండ్ డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలండి. స్వీట్లో ఎంత డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ నెయ్యి అండి. ఇది ఫ్రెష్ నెయ్యి, అప్పుడే తీసిన నెయ్యి అండి, అందుకే మొత్తం చూపిస్తున్నాను మీకు. స్వీట్ ఐటమ్స్ నెయ్యి ఎక్కువే పడుతుంది కదండి. నెక్స్ట్ ఇలా ఒక పాన్ పెట్టుకుని మనం పెసరపప్పు వేసుకోవాలండి. పెసరపప్పుని కొంచెం దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకోవాలండి. అవి కొంచెం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ తీసుకుని మనం తీసుకున్న రైస్ అంతా అందులో వేసుకోవాలి. తర్వాత వేపి పక్కన పెట్టుకున్న ఈ పెసరపప్పు కూడా అందులో వేసుకుని 1 or 2 times అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి వాటర్, మనం 1 కప్ రైస్ తీసుకున్నాం కదండి, 1 కప్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. పెసరపప్పుకి 1 కప్ వాటర్ అయితే వేస్తున్నాను. మొత్తం 3 కప్స్ వాటర్ వేశానండి. 3 కప్స్ వాటర్కి కరెక్ట్గా ఉడికిపోతుందండి ఇది. ఇలా 3 కప్స్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ అయితే వేయించుకోవాలండి. మన రైస్కి అయితే ఎలా వేయించుకుంటామో అలా 4 విజిల్స్ వేయించుకోవాలి. 4 విజిల్స్ వేయించిన తర్వాత ఇలా మూత తీసుకుని చూసుకుంటే రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి. ఇలా ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి బెల్లం అంతా అందులో వేసేయాలండి. 1 కేజీ బెల్లం కూడా మొత్తం అందులో వేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకోవాలండి. అలా నెయ్యి వేసి మొత్తం ఒకసారి ఆ బెల్లం అంతా కరిగేదాకా ఇది కుక్ అవ్వాలి. వేడి మీద బెల్లం వేస్తాం కాబట్టి త్వరగానే కరిగిపోయి ఉడికిపోతుందండి. ఇది చాలా త్వరగానే అయిపోతుంది, కుక్కర్లో విజిల్స్ వేయించాం కాబట్టి త్వరగానే అయిపోతుంది. ఇది దసరా టైంలోనూ శ్రావణ మాసంలోనూ అయితే ఫాస్ట్గా చేసుకోవచ్చండి. ఇప్పుడు మరో స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని, ఇవి కొబ్బరి ముక్కలండి, ఇవి ఇందాక చూపించలేదు మీకు. ఈ కొబ్బరి ముక్కలు చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఇవి కూడా బాగా వేపుకోవాలి నెయ్యిలో. ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని వేపుకోవాలండి. చక్కెర పొంగల్లో కొబ్బరి ముక్కలు వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇలా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఉడకపెట్టుకున్న రైస్లో అయితే ఇవన్నీ వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఇందులో వేసుకోవాలి. నెక్స్ట్ ఇలాచీ పౌడర్, పచ్చకర్పూరం వేశానండి, చిన్న పచ్చకర్పూరం తీసుకుని దాన్ని కొంచెం పౌడర్లా నలుపుకుని అందులో వేసుకోవాలి. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి, టెంపుల్లో తినే చక్కెర పొంగల్లా ఉంటుంది. ఈ టైంలో కొంచెం నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే, చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అన్నది కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.